నానేడమ్మా. ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈడనే మాట్లాడతాం. బాబు, ఇది పెండ్లిళ్ళు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అదే, నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడన్నా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడింది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికిపోతుంది అని వందసార్లు అడుగుతారు, కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు, కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, అతనికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? పరువు పెంపకం అంటే 20 కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ. చూడ్రా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది. రేపు తక్కువ పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేయమంటది వేస్తావా? చిన్న పిల్ల జీతం నాశనం చేసి నాటకాలాడుతున్నావరా? బయటికి రారా. నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలు కేస్తా. నా మాటేను బాబు, ఇద్దరు ఎడికి వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులు పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. ఆ అమ్మకి నేను ఏం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకుపో, ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేకపోతుడు. అరే అన్నింట్లో ఇడికి మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో అమ్మా. చెల్లె నేను చూసుకుంటా. లేదు, నేనున్నానే దానికి. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా, దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రాండి. మౌనీ మౌనీ
గిరి పెట్టి జుంబా జుంబా అమ్మి దుబాయ్ ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్నే తీసుకొచ్చిండా మౌని తాగమ్మ తాగు మన కథ గతి మా నువ్వు జల్దీ రాయ్ నువ్వు నడువే నడు అంత చేసి ఇగో వేసుకోమ్మ చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు పద్మాష్ జల్దీ పదండి జల్దీ నడు నాకు చాత్ర అయితలేరా ఏం కాలే చిన్న దెబ్బనే పోవాలి మనం పోవాలి శ్మశానం వాళ్ళది ఎవరైనా చూస్తే ఏదాలది కాదమ్మా ఏదాలది కాదు మనం బతుకంతా అలదే సచ్చేదాకా ఆలు మనం సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది కాయ కష్టం మనది కాలు మాత్రం పెట్టద్దా పిచ్చిలేసిందా పిచ్చిలేక ఇంకేమైతుందమ్మా ఊరు ఆలది వాడ మీద అధికారం ఆలది మన బతుకంతా ఆలది మనం ఏడుండాలి ఎవరిని చేసుకోవాలి పొలం ఎంత కమ్మాలి ఏడ సావాలి సచ్చాక ఏడికి పోవాలి మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా గట్టి గొర్రకురా సంపుతారు ఏడికి పోవాలమ్మా ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి వద్దురేవంత్ నా మాటను వదలరు హసైనకి ఫోన్ చేద్దాం హెల్ప్ చేస్తాడు సిటీకి వెళ్ళిపోద్దాం అన్నని కూడా చంపేస్తారంతే మీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది మనం సావాలని లేదు మౌని కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు ఇంకా చస్తే చద్దాం కానీ తేల్చుకొని చద్దాం దొరకలేదా సరిగెట్టుకురాడు ఎవరిని వదలొద్దు దొరకగానే ముందు దాన్ని చంపురా తర్వాత ఆడిని ఆడి అమ్మని చంపడరా మనిషి బతకాలి చూసలేమని పబ్లిక్ నన్ను బద్నాం చేస్తావే ఆలోచన బిక్కడు ఏం బిక్కడు అని ముందే నిన్న చూపుతాను చూడు చూడు మౌని మౌని నీకేం కాలేదు కదా మౌని చూడు చచ్చిపోయింది మౌని మౌని నీకేం కాలేగా మౌని
కొంచెమైతే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని 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 ఎందుకు ఏడుస్తున్నావు మౌని? సచ్చిండు సైతాన్ కొగాడు సావని. మనకే కాదు ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్పాంది ఆయన నన్నే చేయలేస్తారా? వేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేసుకొని వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. తమలకు కాదు రేవంత్, తమలకు కాదు. బతకాలి మౌని, మనం బతకాలే. మనలాంటి వాళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం మతం పరు తొక్కాన్ని లెక్కేసుకునే బట్టె బాసల కోసం కాదు. మౌన్ తప్పేం లేదు సార్, కాలు ముక్త సార్. సార్ సార్ నా మాట మీరు సార్. పద కొడుకు చచ్చిపోయింది కదా నేను ఇప్పుడు. రేవంత్ నేను ఒక మాట అన్నావంటే చూడు, అబ్బాయి ఏదో నీ కొడుకు చెప్పుకుని ఉంటే ఆడిట్లా అయ్యేది కాదు. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు. మౌని నాకేం కాదు, నేను వచ్చేస్తా. మౌని మౌని ఉరకకు, మౌని మౌని జాగ్రత్త. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, మృతుడు సాయిట్ల నరసింహం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మౌనికారాణిని హత్య చేయబోతే కేవలం ఆమెను కాపాడే ప్రయత్నంలో నిందితుడు రేవంత్ సాయిట్లు నరసింహాన్ని తోయడంతో